हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल एम एंड एम क्रेजी सिस्टर्स। नेनु मी मानसनी। ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే, నా థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఏ వీడియో చేస్తున్నాను అని. ఇంట్లోనే హ్యాండ్ వాష్ తయారు చేసుకోవడం ఎలా అని నేను ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనం యూజ్ చేసిన సోప్స్. అవి అయిపోయిన తర్వాత లాస్ట్కు వచ్చేసరికి ఇలా ఉంటాయి కదండి. వీటిని పడేయకుండా 3 or 4 అయ్యే వరకు ఉంచుకున్నాను నేను. వీటిని ఇప్పుడు ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. నేనైతే ఒక 1 month వరకు ఈ లిక్విడ్ వచ్చేలాగా చేసుకుంటానండి. ఈ హ్యాండ్ వాష్ చేయడానికి కొత్త సోప్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే యూజ్ చేసిన సోప్స్ అయినా మనం తీసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో యూజ్ చేసిన సోప్తోనే చూపిస్తున్నానండి. ఇవి డెటాల్ సోపు, డెటాల్ హ్యాండ్ వాష్ అండి. ఇది సంతూర్ సోప్ ఉంటే సంతూర్ హ్యాండ్ వాష్. నేను ఇప్పుడు డెటాల్ సోప్స్తో మీకు వీడియో చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఇలాంటి పీల్ చేసుకునేటివి ఉంటాయి చూడండి, వాటితో ఇప్పుడు మనం గ్రేడ్ చేసుకోవాలండి సోప్స్. చూడండి, అలా గ్రేడ్ చేసుకోవాలి. సోప్స్ అన్ని గ్రేడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుందండి పౌడర్ లాగా. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందామండి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రేడ్ చేసుకున్నాం కదండి, ఆ సోప్ పౌడర్ని వేసుకుందాం. ఇది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై పెట్టుకుంటే పొంగుతుందండి. మీడియం లేకపోతే సిమ్లోనైనా పెట్టుకోవాలి, కానీ హై పెట్టుకోకూడదు. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కువ ప్రాసెస్ ఏముండదండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి. ఇది ఎలా పొంగుతుందో, ఇందులో ఉన్న సోప్ అంతా కరిగి ఇలా లిక్విడ్ లాగా అవ్వాలండి. అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రోజ్ వాటర్ తీసుకుంటున్నానండి. 3 or 4 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ రోజ్ వాటర్ ఎందుకంటే కొంచెం స్మెల్ బాగా వస్తుందండి రోజ్ వాటర్ వేసుకుంటే, అందుకోసం నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. గ్లిజరిన్ ఉన్న వాళ్ళు గ్లిజరిన్ వేసుకోవచ్చు. గ్లిజరిన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ప్రజెంట్ మా ఇంట్లో గ్లిజరిన్ లేదు, అందుకే నేను గ్లిజరిన్ వేసుకోవట్లేదు. ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. దీన్ని ఒక 10 minutes పక్కకు పెట్టుకుందామండి చల్లగా అయ్యే వరకు. ఎక్కువసేపు ఉంచుకోకూడదు, ఎక్కువసేపు ఉంచుకుంటే ఈ లిక్విడ్ అంతా గట్టిగా అయిపోతుందండి. చూడండి, ఆఫ్టర్ 10 minutes తర్వాత ఇలా ఉంటుందండి. నాకు లిక్విడ్ బాగా చిక్కగా ఉందని నేను ఒక 2 glasses వాటర్ యాడ్ చేసుకున్నాను. నా దగ్గర డెటాల్ బాక్సెస్ లేవండి. నేను మా ఇంట్లో ఉన్న వాటితోనే సంతూర్ బాక్స్లోనే నేను లిక్విడ్ అంతా నింపి పెట్టుకుంటున్నాను బాక్సులలో. చాలా లిక్విడ్ అయిందండి. 1 month సరిపోయేంత అయింది. 2 సంతూర్ బాక్సెస్ నింపు పెట్టుకోగా నాకు ఇంకా చాలా లిక్విడ్ మిగిలిందండి. 2 సంతూర్ బాటిల్స్తో పాటు నేను ఇంకా కూల్ డ్రింక్ బాటిల్లో కూడా స్టోర్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, మొత్తం 4 bottles నిండిపోయాయి. నేను తయారు చేసిన లిక్విడ్ తోటి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కూడా చాలా బాగా క్లీన్ అయిందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నేను ఎప్పుడూ హ్యాండ్ వాష్ ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ కామెంట్. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.